వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మురళీనాయక్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యకుడు రాజు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తలపెట్టిన మిలియన్ మార్చ్ కు కాంగ్రెస్ ట్రైన్లను వెళ్లనీయకుండా పోలీసులు నిర్బంధించారని అన్నారు. కొంతమంది నాయకులు ట్యాంక్ బండ్ చేరుకుని నిరసన తెలిపారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ధోరణి ప్రజాపక్షమే అని, ప్రజా సమస్యలపై పోరాటమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీనాయక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్, తిప్పర్తి శ్రీధర్, పెండ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు మొన్న తీర్మానంలో భాగంగా అసలు ఆర్టీసీ కేంద్రం నుంచే ఈ విభజన అనేది కాలేదు, విభజన అయిన తర్వాత మీరు ఏదైనా పెత్తనాలు చేస్తే బాగుండు అని ముందుకాయలు వేసినా కూడా ఆయన మొండి వైఖరి ఆగకుండా ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు వరకు కూడా ఆంధ్ర నుండి ఉన్న కార్మికులు 7,000 మంది ఇంకా తెలంగాణలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విభజనే కాలేదు కాబట్టి నేను కొత్త బస్సు వాడు, ఒక ఉద్యోగం ఇయ్యాడు, ఎప్పుడో వచ్చిన కష్టపడి తెచ్చుకున్న ఆ ఉద్యోగాలను ఈయన పీకేస్తారని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ముందు ముందు రాబోయే రోజుల్లో ఆర్టీసీకి మా డిసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు మణిపాల్ జిల్లా నుంచి ఎంత దూరమైన పోవడానికి సిద్ధం, దూరం చూపించి ఒక సంప్రదింపులు కానీ ఏదైనా మాట్లాడడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కాబట్టి మేమందరం కలిసినట్టుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్కి వెళ్దామనే ఉద్దేశంలోనే వెళ్దామనగా 48 గంటల ముందే మమ్మల్ని అందరినీ మా తోటి కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. అందరం 10 మంది కట్టిక నేల మీద పడుకున్నారు. సరైన వసతులు లేక అన్ని మా పెద్ద నాయకులైనా కూడా వారిని సరైన సౌకర్యాలు లేకుండా కూడా అక్కడ ఉంచారు. మేమందరం పోయాము, సంఘీభావం తెలిపాము. మా మద్దతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్టీసీ కార్యకర్తలకు, ఆర్టీసీ నాయకులందరికీ మా సంఘీ. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా లేడు. ఇకనైనా మంచి పద్ధతిలో మా న్యాయం మీద కోసం తీర్చాల్సిన ముఖ్యమంత్రి ఏమని చేస్తున్నాడు. మనం ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. సమయ కేంద్ర పాలనలో కూడా ఇంత ఘోరమైన పరిస్థితి మనం చూడలేదు. మూర్ఖత్వాన్ని పొందుతూ అతని మూర్ఖత్వానికి అతని తిరిగి ఇవాళ పరాకాష్ట రానున్న కాలంలో అతనికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈయనే పోరాడుకుంటున్నాడు కానీ ఇందులో అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, అన్ని పార్టీలు ఆ రోజు తెలంగాణ కోసం, మన తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంగా చేసిందే తప్ప ఆయన వల్ల వచ్చిన తెలంగాణ కాలేది. ఇవాళ ఇంటర్ విద్యార్థులు 22 మంది ప్రాణాలు బలికొన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పెడదోరలు పోతుండ్రు. చాలా ఘోరమైన పాలన చేస్తున్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కొని ఆర్టీసీకి న్యాయం చేయాలి. ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో 120 పెట్రోల్ బంకులు వారి అన్యాయం తెచ్చుకొని అప్పనంగా భూములు దుకాణం చూస్తున్నాడు. ఈ యొక్క ధోరణి మార్చుకో. నువ్వు అంటున్నావు నువ్వు పుట్టక ముందే ఆర్టీసీ పుట్టింది, నువ్వు పుట్టక ముందే ఆర్టీసీ నడిచింది. ఏదో ప్రైవేట్ పరం చేసేసి ఏదో మై హోమ్ రామేశ్వరరావు గట్టబెట్టి దాంట్లో లాభాలు దొప్పుదామని చెప్పేసి ఏదో చేయబోతున్నావు. మొన్న నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు ఒక మాట అన్నావు ఏంటి అని అంటే, ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు విలేకరులను గౌరవంగా అగౌరవపరచడం ఏంటి అని అంటే, 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్ ఆర్టీసీకి అని అంటే ఎవడు చెప్పిండే, ఎవడు చెప్పిండు మీకు, మీకు ఏం తెలుసు, నేను చెప్పిందే వినాలని అంటున్నావు. ఇలాంటి నియంతృత్వ ధోరణి తో పోయిన వాళ్ళని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా మందిని చూస్తున్నాం. అయోధ్య తీర్పు వెలువడిన కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయోధ్య విషయంలో తీర్పు వెలువరిచిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణాల్లోని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును మోహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.
అభయ్ మజీద్ సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా బైన్సా పట్టణంలో, నిర్మల్ పట్టణంలో, ఖానాపూర్, ముధోల్ అన్ని పట్టణాల్లో అన్ని ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టెంపుల్స్ కానివ్వండి, మస్జిద్స్ కానివ్వండి, దర్గాస్ కానివ్వండి, ఇతర షాపింగ్ ఏరియాస్లో, గతంలో సంఘటనలు జరిగిన ప్రదేశాలు అన్నింటిలో కూడా కవర్ చేస్తూ పెట్రోలింగ్ పార్టీస్, పికెట్స్, మొబైల్ టీమ్స్, విజిబుల్ పోలీసులు పెట్టడం జరిగింది. అందరితో మాట్లాడడం జరిగింది. ఆల్ గ్రూప్స్ ఇక్కడ అన్ని వర్గాలతో మాట్లాడడం జరిగింది. అందరు కూడా ఏ తీర్పు ఏ విధంగా వచ్చినా కూడా కమ్యూనల్ ఫీలింగ్స్ వచ్చే విధంగా ఎటువంటి పోస్ట్ పెట్టామని చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నారు. బందోబస్తు కూడా అంతా ఇన్ ప్లేస్ లో ఉంది. ఐడిసిఎస్పీఆర్ ఆధ్వర్యంలో బైన్సాలో బందోబస్తు ఉంది. డిఎస్పీ నిర్మల్ గారి ఆధ్వర్యంలో నిర్మల్లో బందోబస్తు ఉంది. అన్ని ప్లేసులలో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, ఏఆర్, పెట్రోలింగ్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. బైన్సా నిర్మల్ జిల్లా కూడా ప్రశాంతంగా. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి 96 లక్షల ఎక్స్గ్రేషియా చెక్లను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున, గాయపడిన వారికి 1 లక్ష చొప్పున చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా ఇన్సూరెన్స్ తో పాటు రైతు బీమా అనేది ఉంది. మరి ఈ గ్రామానికి చెందిన బీద రైతులు చనిపోయారు. కానీ ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు అనేటువంటి అమౌంట్ ఇంకో సాంగ్యం చేయించిన తర్వాత మంత్రి గారు నేను కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఇక్కడ నుంచి, తర్వాత ఎంపీ గారు లెటర్ పెట్టి ఇంకో 2 లక్షల రూపాయలు సాంగ్యం చేయాలి. కొత్తపల్లి గ్రామంలో దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనల గురించి తెలంగాణ ప్రభుత్వానికి పైన ఉన్నది. ఈరోజు మీరు ఆలోచించుకోండి, సర్పంచ్ కానీ ఎవరు కానీ ఊళ్ళో ఏ విషయం కానీ ఎప్పుడు ముందు కడవలు పట్టుకొని దళాల దగ్గర నిలబడుతుంటే నీళ్లే లేకుంటుండే అటువంటి పరిస్థితి. ఈరోజు పుష్కలమైన నీళ్లు, ఆ పుష్కలమైన కరెంట్, 24 గంటల కరెంటు రకరకాలుగా అభిజంతుంది. ఈ ఊర్లో దాదాపు 15 నెలలు 10 మంది చచ్చిపోయారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళమన్నాడంట, ఇద్దరు ఇక్కడ ఉన్నాం, అవుట్ అవుట్ వేసి మేము స్పాట్కి వచ్చి బాధపడుకుంటూ వచ్చినాం. అయ్యో ఇట్లా అయిపోయా కదా, బాధపడుకుంటే ఏమన్నా బతికిండ్రేమో, అవసరం అనుకుంటే హైదరాబాద్ తీసుకుపోదాం, హైదరాబాద్ తీసుకొని బతికించుకుందాం అని చెప్పి వచ్చినాం. ఆ రోజు మేము చెప్పినాం లక్ష్మీ గారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అంటే జిల్లా ఉమ్మడి జిల్లాలోనే 3 లక్షలు 2 లక్షలు ఇస్తే లేదు సార్, ఈ ఊర్లో చాలా బీదలు ఇళ్ళు చూసొచ్చినాం, మీరు ఎక్కువ సార్ అని చెప్పి లక్ష్మీ గారు మేము అడగానే మళ్ళా ఎంపీ గారు కూడా మేము కూడా 2 లక్షలు తీసుకురావాలని చెప్పాను. కానీ ఆయన లెటర్ పెట్టి ఆయన పైదేవి మేము చేసి మాట ఇచ్చిన ప్రకారం ఎక్కడ కూడా 3 లక్షలకి ఎక్కువ ఇవ్వలేదంటే లేదు మేము మాట ఇచ్చి వచ్చినామని చెప్పి ఇలా 7.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇలా ఆల్రెడీ అయిన ఆర్డీఓ గారు ఆఫీసర్లు అందరు కూడా ఎక్కువ తీసుకొచ్చినాం, బాగా తీస్తున్నాం. మా ప్రభుత్వం పేద ప్రభుత్వం, అండగాని ఇచ్చే ప్రభుత్వం, ఇలా మేము ఇచ్చే 2000 పెన్షన్తో ఇలా మా అవ్వలు మంచిగా తింటున్నాం. ఇలా మా ప్రభుత్వం పేదల గురించి ఎన్ని చేస్తుంది. రైతు చచ్చిపోతే ఈ ఊళ్ళో కూడా ఇద్దరు అవులు 5 మందికి ఇచ్చినాయంట, రైతు చచ్చిపోతే 5 లక్షలు. మరి ఏ రైతు చచ్చిపోతే భార్య, భర్త చచ్చిపోతే భార్య రోడ్డు మీద వాడే అంతే, తిని లేదు వచ్చి అటువంటి పరిస్థితి. ఇలా పెన్షన్ 2000 ఇచ్చి 5 లక్షలు ఇచ్చి కుటుంబాలు ఆదుకుంటున్నాం. ఇంకా గ్రామ పెద్దలందరూ, మండల పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ ఆపద వచ్చినా ఆదుకునే ప్రభుత్వం ఇలా ఉంది. మంచి నాయకుడు మీకు ఉన్నాడు, మీ అదృష్టం కనుక మా ముఖ్యమంత్రి గారు, పేదల గురించే మా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం సస్యశ్యామం అయితే అని చెప్పి తెలియజేస్తూ, మరి ఎవరైతే చెక్కులు ఇస్తారో చెక్కులు తీసుకున్న వాళ్ళు దయచేసి పెద్దమంది చచ్చిపోతే ముసలాయం అంటే ఆ ముసలాయన పిల్లని డిపార్ట్ చేయండి. ముసలాయన వల్ల పెద్ద మొగాయన చచ్చిపోయే ఆడపిల్లు ఉంటే ఆడపిల్లని డిపార్ట్ చేయండి. చిన్న వయసులో ఉన్న పిల్లలు చచ్చిపోతే చిన్న పిల్లలు ఉండరు, ఆ చనిపోయిన భార్య పేరు డిపార్ట్ చేయండి. మీకు పరీక్షలా కదా, కనుక నిజంగా బాధిత భర్తకో భార్యకో ఇద్దరు లేకపోతే పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళకో చిన్న పిల్లలు ఉన్నారు కుటుంబంలో, వాళ్ళు చిన్న ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ పేరు మీద మీరు డిపార్ట్ చేయండి. ఇంకా చాలా చనిపోయిన కుటుంబాల వల్ల పిల్లలకు కూడా చదువు కానీ అవన్నీ కానీ చేయించి అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పి
మీ అందరూ కూడా తెలియదు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో విక్రయించి మద్దతు ధర కల్పించాలని ఎంపీపీ కీర్తి సురేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వపూరు గుండారెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్లను సర్పంచ్ సత్తయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇటీవల కాలంలో గంజాయికి బానిసలవుతున్నారని, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని కావలి డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా డుమ్రిగూడకు చెందిన అల్లు అర్జున్ అనే వ్యక్తి కిలో గంజాయిని 3,000 కొనుగోలు చేసి 10,000 వరకు కాలేజీలో విద్యార్థులకు అమ్ముతుండేవాడు. ఈ క్రమంలో కావలికి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్జున్ ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 20,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇతని దగ్గర నుంచి సుమారు 2 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను వచ్చేసి ప్రీవియస్గా మేము 3వ తారీఖున ఒక 5 అరెస్ట్ చేసాం. పవన్ కళ్యాణ్ అనే అతన్ని, అఖిల్ అనే అతన్ని, ప్రత్యూష, రవితేజ, అమరనాథ్ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అమరనాథ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన అర్జును సప్లై చేస్తుంటాడు. వాళ్ళు ఇచ్చిన వీళ్ళు సప్లై తీసుకొని ఇచ్చిన అర్జున్ దగ్గర నుంచి అర్జున్ వెళ్ళి లోపలికి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఈ నేను చెప్పిన 5 ముందు మేము అరెస్ట్ చేసిన 3వ తారీఖు అరెస్ట్ చేసిన 5 ఈ 5 నలుగురు విట్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్, వివేటి వెల్లూరు తమిళనాడు స్టేట్ వెల్లూరు సంబంధించిన ఒక విట్ కాలేజ్ స్టూడెంట్స్ దాంట్లో చదువుతున్నారు వాళ్ళు. ఇతని దగ్గర నుంచి 5,000 కొని అక్కడ తీసుకుని 10,000 అమ్ముతుంటారు. కేజీ 5,000 కొని 10,000 అమ్ముతుంటారు. దాంట్లో భాగంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దీనికి సంబంధించి అమర్నాథ్ అనేవాడు కావలి స్టూడెంట్, కావలిలో విశ్వోదయ కాలేజీలో బీటెక్ చదివి వాళ్ళకి బయట వేగుబాండ్ తిరుగుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి అతనికి వచ్చిన మా ఎస్పీ సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పుడు ఆ కేసులో ఫస్ట్ ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఐసీఆర్ రాజశేఖర్ ఐసీ ఐపీఎస్ సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సార్ మాకు ఇచ్చి మమ్మల్ని గైడ్ చేసి గైడ్ చేస్తే మేము ఆ 5 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే సప్లైర్ ఉన్నాడో ఆ సప్లైర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసాం, రిమాండ్కి పంపిస్తున్నాం. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ తర్వాత వాళ్ళు సెకండ్ నుంచి వస్తుంది అనేది 5 చెప్పారు. ఆ 5 చెప్పిన దాని మీద ఇతను కోసం మాట వేసాము, ఇతన్ని పట్టుకున్నాం. మళ్ళా యాక్చువల్ కావాలి కదా ఇతను వేరే తిరుపతి వెళ్ళడానికి బయలుదేరాడు. తిరుపతిలో కూడా ఉంది ఇతనికి సంబంధించిన టీం వర్క్. తిరుపతి వెళ్ళాలి, ఇతనికి పోలీసులు అనుమానం వచ్చేసి ఇక్కడ దిగేశాడు. దిగేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మా కావాలి తిరుపతికి టికెట్ తీసుకున్నాడు. అక్కడ నుంచి డైరెక్ట్గా తిరుపతికి అని దిగాలనుకున్నాడు. కావాలో దిగి బస్సు ఎక్కేదాము, మళ్ళీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేశాడు. మన 2 తెలుగు రాష్ట్రాలు వెళ్ళాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, మా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా విచారణ జరుగుతుంది. ఇంకా దీని వెనక చాలామంది ఉన్నారనేది మాకు, కొన్ని కాలేజీలు, కొంతమంది స్టూడెంట్స్, అది పెద్ద గ్యాంగ్ ఇది. ఆ యాంగిల్లో వెళ్తున్నాం ముందుకి, తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాను. కావాలే మనకి అమర్నాథ్ అనే ఉన్నాడు, వాడు ఇక్కడ వడ్రపాలెంలో కొన్నిసార్లు ఇస్తున్నాడు సప్లై. దాన్ని కూడా వాళ్ళంతా చల్లచిద్రులు పారిపోయారు. ఎప్పుడైతే అమర్నాథ్ని అరెస్ట్ చేసామో, పాలెటి అమర్నాథ్ అని కూడా అరెస్ట్ చేసాము. వీడు వచ్చేసి జల్దంకి మండలం, ఇతను తిమ్మసత్రం జల్దంకి మండలం తిమ్మసత్రం
ఇతన్ని అరెస్ట్ ఇతను ద్వారా ఇక్కడ సప్లై అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అతన్ని ఎప్పుడైతే పట్టుకున్నావో ఇక్కడ వాళ్ళందరూ కూడా చల్లచెదురు అయ్యారు. తప్పకుండా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, క్యాచ్ చేస్తాం, వీళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం. సార్ లోకల్ మా పేరెంట్స్ కూడా కొంతమంది కంప్లైంట్స్ ఉన్నారు, అది కొంచెం గోప్యం గోప్యం ఉంచేదాన్ని దాన్ని కూడా చేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ కాలేజీల్లో పిల్లలు కూడా తీసుకుంటున్నారు, తాగుతున్నారు స్టూడెంట్స్ కూడా ఇస్తే వాళ్ళే హోల్సేల్గా వాళ్ళు తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేసాము. అందరూ కూడా చాలా చిత్ర అయ్యారు, త్వరలో మిగతా కూడా పట్టుకుంటారు. అమ్మేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ చేసినాం ప్రీవియస్ గా, ఇంకా వాళ్ళు ఉంది ఉంది అని మనకి ఇన్ఫర్మేషన్. పొదలకూరు పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో వెలసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపనను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంను చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు కాకాణి ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఇస్తారు నిలబడి తెయ్యరు అంతే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం మండలంలో రైతు భరోసా కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందించాలనే కృత నిశ్చయంతో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో ప్రత్యేక రైతు భరోసా గ్రీవెన్స్ నిర్వహించారు. సంగం మండలంలో జరుగుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా నిర్వహణను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుందని అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అది ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు అలాంటి ఎప్పుడు చేయగలుగుతారు? దీన్ని 15 రోజులు నంబర్ నాకు ఇవ్వండి, మేము మీకు ఒక వారంలో చేయగలుగుతారు దీన్ని. పంపించాడు వాళ్ళు, కట్టేశాడు కదా. అయితే సిక్స్ మంత్స్ క్రితం పెట్టాడు, ఎలక్షన్ చేయలేదు. మీ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు ఉన్నారు చెప్పాడు సార్? కరెక్ట్గా అర్థం చేసుకొని పనిచేయాలి, లేకపోతే వెళ్ళండి అలాగే పెండింగ్ ఉండిపోయింది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇది ఎందుకు చేయలేదు, ఖాతా నెంబర్ 6 చనిపోయాడు, ఖాతా నెంబర్ 6 వచ్చిన ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, అలాగే అన్నీ ఉంటుంది కదా. మేము మీరు చేసి అప్డేట్ చేయాలి, వెబ్ల్యాండ్ అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది డి పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి వెబ్ల్యాండ్లో ఖాతాలు కనపడకపోతే తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసరు వాళ్ళ మన అజాయిన్మెంట్ రిజిస్టర్లో కరెక్ట్ వీళ్ళు డి పట్టాలు ఉన్నాయి, దీంట్లో ఏమి సమస్యలు లేవని సైన్ చేసేసి నాకు లిఖితంలో పంపిస్తే నేను సైన్ చేసేసి పంపిస్తున్నాము. ఆర్టీజీ నుంచి వాళ్ళకి పేమెంట్ అవుతాము. ఆల్రెడీ మన జిల్లాలో అలాంటివి 16,000 డి ఫారం పట్టాలు మా దృష్టిలో వచ్చినాయి. దీనికి 34 మండలాల నుంచి ఆల్రెడీ రిపోర్ట్స్ పంపించేశారు, ఇంకా రావాల్సింది 13 మండలాలు ఉన్నాయి, అది కూడా వచ్చేస్తే అది కూడా మేము పంపించేస్తాము. సో వెబ్ల్యాండ్లో మీది లేదు అనడం వలన వాళ్ళు వైఎస్ఆర్ రైతు భరోసా కోల్పోవడానికి, అంటే
వెళ్ళిపోతుంది అనేది ఆ సమస్య లేదు. వాళ్ళకి మనము సర్టిఫికేషన్ చేసేసి దాన్ని పంపించేస్తాం. మిలియన్ మార్చ్ను అడ్డుకొని ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బానోజ్ శంకర్ నాయక్ కారును అడ్డుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమే ఓటీ తీసుకొచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ జనరల్ పార్టీ ఆర్టీసీలో నేను పరిరక్షణ ఉంటుంది. మైపాలు శాసనసభ్యులు మళ్ళీ మాట్లాడండి, మళ్ళీ ఒత్తిడి చేయండి. మా అందరి విజ్ఞప్తి అంబులెన్స్ వస్తుంది, అందరి తరఫున రిక్వెస్ట్ చేసింది. సిపిఐ నాయకులను, ఇతర అఖిల పక్ష ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం, లాఠీ చార్జీలు చేయటం వల్ల దాదాపు 100 మందికి గాయాలు కావడం జరిగింది. బాష్పవాయు ప్రయోగము, రబ్బర్ బుల్లెట్లు కంచెలేసి బారికేడ్ లేసి ఒక నిర్బంధాన్ని రాష్ట్రంలో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రభుత్వ దమనకాండను సిపిఐ పార్టీ ఆందోళనలో కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధారణలో కూడా మరి జేఏసీ ఆర్టీసీకి సంబంధించిన కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె బాట పట్టిను. ఈ సమస్య పరిష్కారం చేయకపోగా ఇవాళ నిప్పుకు మీద నీళ్లు చల్లే పద్ధతిలో పట, ఈరోజు ఆజ్యం పోసే పద్ధతిలో పట, అక్కికి ఆజ్యం పోసే పద్ధతిలో పట చేస్తున్న ప్రకటనలతోటి ఇవాళ వరుసగా బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భగభగ మండలో పట ఆత్మ బలిదానాలు, మరి మనోవేదన మరణాలు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేయడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు పూనుకోవాలి. అందుకు మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కూడా పూనుకోవాలి. ఈరోజు మైపాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని కూడా ఇవాళ అడ్డుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నానని చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రభుత్వానికి వంద పాటి ప్రజాప్రతినిధులకు ఎంత పట్టిందో, ఇలా ఆర్టీసీ ఉద్యమం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని విస్పష్టంగా వ్యతిరేకించి ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులందరూ పాలు పూనుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన ఆర్టీసీ జేఏసీ అది పిలిచిన పిలుపు మేరకు మైపాల్ నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసాయి ఆధ్వర్యంలో కూడా వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా లాలా కూడా అదేవిధంగా గోశామాల్ పోలీస్ స్టేషన్లో కూడా ఉంచడం జరిగింది. సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుకుమార్, అదేవిధంగా సహాయ కార్యదర్శి శేషపల్లి నవీన్, వీరవెల్లి రవి, చిన్నకుండ వెంకన్న, మామిళ్ళ సాంబలక్ష్మి, మడకాల విజయమ్మ, అలీమ, ఆర్ఎంపుల వెంకటేశ్వర్లు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రావణ్ తదితరులు అందరినీ కూడా ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో కూడా నిర్బంధంగా ఉంచారు. వారినే కాకుండా వందలాది మంది ఆర్టీసీ, వామపక్ష, ఇతర ప్రతిపక్ష రాజకీయ నేతలందరూ కూడా అందులో ఉంచడం జరిగింది. వారిని తక్షణమే విడుదల చేయాలి. ఈరోజు జరిగినటువంటి లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగాన్ని, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యల ద్వారా ఉద్యమాన్ని అరచకుండా మరి ప్రభుత్వం 11 వరకు చర్చలు పిలువంటే మీరు అక్రమంగా అరెస్ట్ మరి బుల్లెట్లు, రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు ప్రయోగాలు ఇలాంటివి మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తూ ప్రభుత్వం తీసుకోమని దగ్ధం చేసి స్థానిక ఎమ్మెల్యేలను అడ్డుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పట మరింత ఉధృతంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట ఆర్టీసీ, జేఏసీ పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదల కోసం ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.